హలో మిత్రులారా యూక్లిడ్ యొక్క జామితి యొక్క పరిచయ వీడియోకు అంటే ఇంట్రడక్షన్ టు యూక్లిడ్స్ జామెట్రీకి మీకు స్వాగతం ఇంతకు ముందు వీడియోలో మనం యూక్లిడ్ ద్వారా చెప్పబడిన స్వీకృతములు అంటే అక్సియోమ్స్ గురించి చర్చించుకున్నాము ఈరోజు మనం స్వీకృతములకు సంబంధించిన కొన్ని వాస్తవాల గురించి చర్చిద్దాం పదండి ఒక ప్రశ్నతో ప్రారంభిద్దాం సుమన్ వద్ద నాలుగు పుస్తకాలు మరియు రెండు పెన్నులు ఉన్నాయి మధు వద్ద మూడు పుస్తకాలు మరియు నాలుగు పెన్నులు ఉన్నాయి అయితే ఇద్దరి వద్ద మొత్తం ఎన్ని పుస్తకాలు మరియు ఎన్ని పెన్నులు ఉన్నాయి సుమన్ వద్ద నాలుగు పుస్తకాలు మరియు మధు వద్ద మూడు పుస్తకాలు ఉన్నాయి అంటే మొత్తం పుస్తకాలు ఉన్నాయి సుమన్ వద్ద రెండు పెన్నులు మరియు మధు వద్ద నాలుగు పెన్నులు ఉన్నాయి అంటే ఇద్దరి వద్ద కలిపి మొత్తం ఆరు పెన్నులు ఉన్నాయి మిత్రులారా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ మనం పుస్తకాలను పుస్తకాలతో కలిపాము పెన్నులను పెన్నులతో కలిపాము కాని మనం పెన్నులను పుస్తకాలతో మరియు పుస్తకాలను పెన్నులతో కలపవచ్చా ఆ విధంగా చేయలేము పుస్తకాలను పుస్తకాలతో మరియు పెన్నులను పెన్నులతో మాత్రమే కలపాలి కేవలం కలపడం మాత్రమే కాదు తీసివేయడం కూడా అంటే పుస్తకాలను పుస్తకాలనుంచి తీసివేయాలి మరియు పెన్నులను కేవలం పెన్నుల నుంచి తీసివేయాలి యుక్లిడ్ యొక్క రెండవ మరియు మూడవ స్వీకృతం ద్వారా మనం ఇది చెప్పవచ్చు ఒకే రకమైన పరిమాణాలను పోల్చవచ్చు మరియు వాటిని ఒకదానితో ఒకటి కలపడం గాని లేదా తీసివేయడం గానీ చేయవచ్చు ఈ నిర్వచనాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మనం ఇంకొక ఉదాహరణను చూద్దాం మనం ఏదైనా కోణంతో రేఖను కలపడం గానీ లేదా మరియు మనం ఏదైనా చిత్రశ్రమును కోణంతో పోల్చలేము అయితే మిత్రులారా ఈరోజు మనం యూక్లిడ్ యొక్క స్వీకృతములకు సంబంధించిన కొన్ని వాస్తవాల గురించి చర్చించాము తర్వాత వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు